కొనార్క్ ఎక్స్ప్రెస్ ఫస్ట్ చేసిందా? ఎందుకురా, వస్తాను క్లీన్ చేద్దామనా? కాదా, నేను బొంబాయి వెళ్తున్నాను. టికెట్ కొన్నావా? ఎప్పుడో కొనేసాను. ఇదిగో టికెట్. ఇదేంట్రా, ప్లాట్ఫామ్ టికెట్ కొన్నా? బొంబాయిలో నేను దిగాది, ప్లాట్ఫామ్ మీద కదా. కొట్టకండి పాపం. అసలే ట్రైన్లు టైంకి రాక జనం సఫర్ అవుతుంటే రైలు రోకోలని ఏంట్రై ఎలరే? ఏంటి ఎలరే? అల్రెడీ వీళ్ళకి నాకు ఏ సంబంధం లేదు. నేను అప్పుడు ఈ ఎర్రజెండా ఎందుకు పట్టుకున్నావు? అక్కడ సంబంధమా? ఇది ఎర్రజెండా కాదండి. అరే ఓకే, అలాగా ఒకసారి చూడు. ఇదేంటి ఎర్రగా ఉంది, చూస్తుంటే జెండాలా ఉంది. సార్, నేను ఈ బ్యాచ్ కాదండి, కామన్ మ్యాన్ ని. బ్లాక్ షర్ట్ వేసుకొస్తే నమ్మేవాడిని. రెడ్ షర్ట్ రెడ్ జెండా, నో కాంప్రమైజ్. సెల్ఫోన్ మర్చిపోయి వెళ్తున్నారా? మర్చిపోలేదురా, నీకోసం వదిలేశాను. థ్యాంక్స్ రా. ఓసారి బెంగళూరు ఫోన్ చేసి మా అన్నయ్యతో మాట్లాడుకోవచ్చా? మాట్లాడుకో, విత్ సల్విడిగా మాట్లాడుకో, కానీ రీచార్జ్ చేయడం మర్చిపోకరోయ్. అంత సీనే ఉంటే నా సెల్తోనే మాట్లాడుకునేవాడిగా, ఎందుకు ఫోన్ ఎందుకు వదిలేసినట్టు? ఆ కర్నూలు స్వయంప్రభు మాటి మాటికి ఫోన్ చేసి నన్ను హింసించేస్తుందిరా. నువ్వు ఎలా మేనేజ్ చేస్తావు నాకు తెలీదు, అది జన్మలో మళ్ళీ నాకు ఫోన్ చేయకూడదు. నేను చూసుకుంటాను, నువ్వు వెళ్ళరా. అలాగలాగే. హలో, ఎవరు? నేను గోపి గారి ఫ్యాన్ ని. మీరెవరు? నేను గోపి వైఫ్ ని. గోపి గారికి పెళ్లి అయిపోయింది. ఫస్ట్ నైట్ కూడా అయిపోయింది. అదేంటి, నాతో చెప్పలేదు. సెక్స్ మ్యాటర్స్ ఎవరికైనా చెప్పుకుంటారేంటి? నేననేది పెళ్లి గురించి. దేని గురించి అయినా నీకు చెప్పాల్సిన అవసరం లేదు. అయినా రోజు మా ఆయనకి ఎందుకు ఫోన్ చేస్తున్నావు? నాకు ఎయిర్టెల్ టు ఎయిర్టెల్ ఫ్రీ లేండి. అయితే చేసేస్తావా? ఫ్యాన్ వి ఫ్యాన్ లా ఉండు. పెళ్ళైనోడికి స్టెఫనీలా ఉండాలని ట్రై చేస్తే పంచర్ అయిపోద్ది. సారీ ఆంటీ. నీకు గోపికని, గోపి గారు ఉన్నారా? ఉన్నాడండి. ఇఫ్ డోంట్ మైండ్ కొంచెం పిలుస్తారా? కుదరదండి. ఏ బాత్రూమ్ లో ఉన్నాడండి. ఓ, స్నానం చేస్తున్నారా? లేదండి, బట్టలు ఉతుకుతున్నాడండి. తన బట్టలు తనే ఉతుక్కుంటాడా? మా బట్టలు కూడా తనే ఉతుకుతాడండి. మీరేం చేస్తారు? మా ఆవిడ బట్టలు ఉతుకుతుంటాడండి. ఏంటి, లేడీస్ వాయిస్ వినపడుతోంది. సింగర్ దా? అవునండి, సింగర్ దే. గోపి పెళ్లి చేసుకున్న సింగర్ దండి. పెళ్ళా? ఎప్పుడైంది? ఎప్పుడంటే మొన్న ఆదివారం అర్ధరాత్రి 1 గంట అయిందండి. ఏంటండి, ఇన్విటేషన్ ఇవ్వలేదని ఫీల్ అవుతున్నారా? ఇల్లీగల్ పెళ్లికి ఇన్విటేషన్ ఎలాగిస్తాడండి? ఇల్లీగల్? అవునండి, బయట ఉంటే బయట ఈగలు అంటారు, ఇంట్లో ఉంటే ఇల్లీగల్ అంటారు. పాటు కొట్టుకున్నట్టు మా వాడు నెలకో పెళ్లి చేసుకుంటుంటాడండి. అమ్మాయిని ర్యాప్ చేయడం, పెళ్లిళ్ళు చేసుకోవడం, పిల్లలు కనటం, ఆ తర్వాత వాళ్ళని వదిలేయటం మా వాడి హాబీ అండి. ఒక్క నిమిషం అండి, గోపి కొడుకు వచ్చాడు. ఎరా సినిమా చూడాలి, సిడిపడరా. ఒరే, అది మంచి సినిమా రా, భక్తి రసం. ఏదో ఒక చెరుకు రసం. ముందు సీడీ పట్రా, అదే చూస్తాం. సర్లే, తెస్తానులే, వెళ్ళు. అలాగే. పాపం తల్లిని పిల్లలు కదండి, హీరోని ఓరియంటెడ్ ఫిల్మ్స్ అంటే వాళ్ళకి ఇష్టం అండి, వాళ్ళంటే నాకు ఇష్టం అండి. ఏంటండి సైలెంట్ అయిపోయారు, ఫోన్ కానీ పెట్టేశారా? లేకపోతే నా మాటలు అంటే ఇష్టం లేదా? మీరు చెప్తోంది నిజమేనా? ఏమండి, అబద్ధాలు చెప్పాల్సిన అవసరం నాకేముందండి? ఇప్పటికే నాకు 5 ఆడపిల్లలు. ముందు ఫోన్ గోపికి ఇవ్వండి. ఒరే గోపి, ఫోన్ ఇమ్మంటుంది ఆవిడ ఎవరా? లేవని చెప్పరా? మా వాడు లేడండి.
ఎవరితో ఇన్సేప్ మాట్లాడుతున్నావు? మళ్ళీ తనకాని ఫోన్ చేసిందా? ఇలాగి చెప్తే అర్థం కాదా? బుద్ధి జ్ఞానం లేదా? మాట్లాడితే పెళ్ళైన మనిషిని పట్టుకుని గోపి గోపి అంటావేంటి? ఇంకోసారి ఫోన్ చేసావనుకో పోలీస్ కంప్లైంట్ ఇస్తాను. పెట్టైపోను. అమ్మాయి శ్యాంప్రసాద్ మాట మాట అనుకున్నట్టున్నారండి. ఇది కోపంతో సెల్లిచ్చేసింది. అబ్బాయి గారు దగ్గర ఉంటే ఆయన కూడా గోదాట్లోకి ఇసిరేసేవారండి. ఈ కోపిష్ డాక్టర్ గారితో ఆయన ఇంకా ఎన్ని బాధలు పడాలరా ముత్యం? మీరేం ఇదవ్వకండి చెల్లం గారు, వయసులో ఉన్న పిల్లలకి అన్ని మామూలే. నిజమేనో, అందుకే మేము కూడా అప్పుడప్పుడు అలా కొట్టుకుంటూ ఉంటాము.